ఇక్కడ క్లైమాక్స్ కి మనకి ఒక మంచి ఐటమ్ ఉందండి. అమ్మ పట్రమ్మ అంటే సమ్మర్ కాబట్టి ఐ కెన్ గెస్ దట్ ఐటమ్. yes వాసన వస్తుందా? తోటలోంచి తెంపి తీసుకొచ్చాం. ఎవరిదో కానీ తోట తెలియదు. అందరికి మీదేనా? కాదండి, మాదైతే కాదు. మీ తోట ఉంది కదా అక్కడ. మా తోట గురించి కూడా మీకు తెలుసా? తెలుసు. 100 ఎకరాలు కూడా మాకు తెలుసులేండి. ఎక్కడ నుంచి చెప్పండి నేను చూసుకుంటా. ఓకే, ఇప్పుడు మనం మ్యాంగో ఛాలెంజ్. ఓకే, ఒక్క డ్రాప్ కూడా బయట పడకూడదు. కంప్లీట్ గా అట్లా గో ఇన్ సైడ్ అండ్ ఎవరు మొత్తం టెంకతో పాటు ఫినిష్ చేసేసేయాలి. ఎవరు కంప్లీట్ చేస్తారో చూద్దాం. గిన్నె అమ్మా బయట పడకూడదు అన్నారు, గిన్నెలో పడకూడదు. మీరు మొన్న కూడా షోలో బాగా నాకు తెలుగు రాదని లాస్ట్లో డింగ్ 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 అని చదివితే నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి అసలు. లేదు, గిన్నెలో పడకూడదు, కాకులో పడకూడదు, టేబుల్ మీద పడకూడదు, టేబుల్ క్లాత్ మీద పడకూడదు. వెరీ గుడ్. చూద్దాం. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నేను చూస్తున్నా. బేసిక్ గా ఇది తిన్నప్పుడు కెమెరాలో చాలా అద్భుతంగా వస్తుంది. అదే మాకు కావాలి. మీరు కూడా తినాలి, చీటింగ్ చేయకూడదు. ఒక్క డ్రాప్ కూడా నాకు పడలా. టైం అయిపోతుంది. అడిషనల్ షీట్స్ అవి అడగకూడదు. పర్లేదు, ఇంటికి తీసుకెళ్ళి తింటాను జాగ్రత్తగా. ఎందుకంటే తొందరగా తింటాం ఇంత మంచి పండు ఇచ్చిన తర్వాత. మనమేనా ఇద్దరం? చూడండి, నేను నాకు కూడా అంత మీ అంత ఫాస్ట్ గా తింటాను. ఐ డోంట్ మైండ్ ఈటింగ్ ద మ్యాంగో. సో క్లైమాక్స్ లాగా అదిరిపోయింది మ్యాంగో కూడా. నేను ఎందుకు అన్నానంటే సినిమా చూసిన తర్వాత ఇంత స్వీట్ గా మెసేజ్ తీసుకొని వెళ్ళాలి ఇంటికి అని అంటున్నాను. మేము సినిమా చూసిన తర్వాత ఆ మెసేజ్ ని కడుపులో వేసుకొని తీసుకున్నాం. మెసేజ్ గోయింగ్ ఇట్ వాస్ సూపర్. ఐ థింక్ మీరు చాలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నారు. యు ఆల్ మస్ట్ హావ్ బీన్ బోర్డ్ అవే క్వశ్చన్స్. మీ కెమిస్ట్రీ, మీ బయాలజీ, జూవాలజీ ఇవేమి అడగలేదు. ఇవన్నీ నేను డైరెక్ట్ గా థియేటర్ కి వెళ్ళి చూడాలనుకుంటూ ఉన్నాను. అందులోనూ రామబాణం ట్రైలర్ అయితే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది కంప్లీట్ గా. సో అలాంటి ఒక సినిమా మేము తప్పకుండా వెళ్ళి ఫ్యామిలీస్ తో కలిసి చూస్తాము. విషింగ్ యూ ఆల్ సక్సెస్ గోపిచంద్ గారు. చాలా సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే వస్తున్నారు. ఈవెన్ దో వర్షంలో నేను ఉన్నానన్న విషయం మీరు మర్చిపోయినా, బట్ ఇట్స్ ఓకే. అండ్ మీకు కూడా కంగ్రాట్స్. డబ్బింగ్ కూడా మీరు చెప్పారు, త్వరలో మీరు పాట కూడా పాడతారు అని అనుకుంటున్నాను. ఎస్, అట్ ది సేమ్ టైం మీరు కూడా 20 సంవత్సరాల నుంచి ఇట్లానే యాంకరింగ్ చేస్తూ ఇంతమందిని ఆనందపరుస్తూ మీ వాయిస్ తో మీరు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా బయటికి చూపించుకోకుండా ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తున్నందుకు, అది ఈ షోకి మీరు వచ్చి ఈ షోని ఇంత బాగా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మోర్ అండ్ మోర్ ప్రీ రిలీజెస్. మనకి ప్రీ రిలీజ్ టైం అవుతుంది, వెళ్దామా? వెళ్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ డింపుల్. థ్యాంక్ యూ గోపిచంద్ గారు. అండ్ కంగ్రాట్స్ టు ద కంప్లీట్ టీమ్ ఆఫ్ రామబాణం. మేము తప్పకుండా వెళ్ళి రామబాణం సినిమాని May 5th చూస్తాము. అండ్ టైటిల్ పెట్టింది నాన్నదాద నందమూరి బాలకృష్ణగారు. సో బాలకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ లెట్స్ వాచ్ రామబాణం ఆన్ May 5th in theaters only. Thank you for all the viewers. Thank you.